జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామం కేర్లంపూడి గ్రామంకు చెందిన కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. అమరావతి సిఐ ఆదేశాల మేరకు ఎస్ఐ సౌందర్య రాజన్ సిబ్బంది పాల్గొన్నారు. కొంతమంది పేకాట ఆడుతున్నారు అని రావడైన సమాచారం మేరకు నేను మా స్టాఫ్ మరియు ఎస్ఐ గారిని అక్కడికి కర్లపూడి గ్రామానికి పంపిస్తే అక్కడ ఈ పేకాట ఆడుతున్న ఒక 5 మంది వ్యక్తులు మీ అదుపులో తీసుకోవడం, వారి మీద కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఆ 5 మంది అదుపులోకి తీసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ లాగా ఒక వ్యక్తి ఆర్గనైజ్ చేస్తున్నాడని చెప్పేసి ఆర్గనైజర్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో వీళ్ళ మీద చట్టరీత్యా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేసుకోవడం ఏంటంటే ఈ విధంగా ఏదైనా గ్రామంలో పేకాట ఆడుతుంటే మాకు పోలీస్ స్టేషన్ కానీ లేదా నా నంబర్ సెల్ నంబర్ కానీ లేదంటే డైల్ 100 కాల్ చేసినా కూడా ఇమీడియట్గా మాకు సమాచారం రావడం, మేము అక్కడికి వచ్చి వాళ్ళని అదుపులో తీసుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతాం. ఎందుకంటే ఈ పేకాట వల్ల ఎన్నో ఫ్యామిలీస్ ఎంతో ఆర్థికంగా మరియు ఫ్యామిలీస్ కూడా చాలా నష్టపోతున్నారు, మరియు వాళ్ళని చూసి కొంతమంది యువత కూడా వాళ్ళు తప్పుదావ పట్టే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి ఇటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏ జరుగుతున్నా కూడా ఇమీడియట్గా మాకు సమాచారం ఇస్తే మేము ఇమీడియట్గా స్పందించి దాన్ని నివారించేదానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.